ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మరి ఒకసారి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి ప్రవేశించే ముందు ఒక ఇంత చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందు కొనసాగిపోదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరం కూడా కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి మరి యొక్క శ్రేష్టమైన సమయంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు నీ నామమునికి మేము చెల్లిస్తున్నాము ప్రభువా. ఈరోజు మీ వాక్యమును ధ్యానించుచుండగా నీ మాటల ద్వారా మా హృదయాన్ని దర్శించండి. చెవిగలవాడు ఈ నా మాటలు వినుగాక అని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ వినిన మాట, నీ యొక్క వినినటువంటి మాటలను తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకున్నట్టుకు సహాయము దయచేయండి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట వలన మేము బ్రతుకుదము గనుక తండ్రి, మా జీవితాలతో సూటిగా మాట్లాడి మా జీవితాలను సరిచేసి ఎత్తైన ప్రాకారం ఉన్న స్థలం వైపు మా జీవితాన్ని నడిపించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనం ప్రభు సన్నిధిలో ముందు కొనసాగిపోదాం. ఒక సువార్త 12:35 నుండి 48 వరకు చదువుకుందాం. మీ నడుములు కట్టుకొనడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండట కనుగొననో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకువగా ఉండట కనుగొననో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటి వారికి ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనడి. మీరు అనుకున్న గడియలో మనుషు కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగగా ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద వాణిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆమేన్. చాలా చక్కటి వాక్య భాగం ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు తన రాకడ లేదా తాను 2వసారి సంఘాన్ని దర్శించేటువంటి సంగతిని ఇక్కడ ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే సిద్ధముగా ఉండడో ఆ దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి, లేదా ఏ దాసుడైతే సిద్ధముగా ఉండి తన యజమానుని చిత్త ప్రకారం జరిగిస్తాడో, తన యజమానుని రాకడ కొరకు కనిపెట్టుకొని సిద్ధముగా ఉంటాడో ఆ దాసునికి యజమానుడు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడట. ఎవరైతే సిద్ధముగా ఉండక తన యజమానుని చిత్తమెరుగు, తన యజమానుని యొక్క మార్గం ఎరుగు, తన యజమానుడు ఏ సమయంలో వస్తాడు అని తెలిసి కూడా సిద్ధపడక సరిగా ఎదురు చూడక ఉన్న దాసుని కట అనేకమైన దెబ్బలు తగులుతాయట. అపనమ్మకస్తులతో కూడా వాడిని ఏం చేస్తాడట యజమానుడు, కూర్చుండబెడతాడంట. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో లూకాసువార్త 12:47 గనక మనం చదివినట్లయితే అక్కడ ఖచ్చితమైన మాట యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, తన యజమానుని చిత్తము ఎరుగుయుండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ ఒక దాసుడు గురించి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. ఒక దాసుడట, ఒక దాసుడి స్థితి ఎలా ఉండవచ్చు అంటే, తన యజమానుని చిత్తం ఎరుగుయు లేదా తన యజమానుని కోసము ఎదురు చూడకయు తన యజమానుని ఇష్ట ప్రకారము సిద్ధముగా ఉండకపోయినట్లయితే ఆ దాసునికి ఏం కలుగుతాయట, అనేకమైన దెబ్బలు తగులుతాయట. ఆమెన్ హల్లెలూయా. ఎవరికట అనేకమైన దెబ్బలు? తన యజమానుని చిత్త ప్రకారము, తన యజమానుని యొక్క ఉద్దేశ ప్రకారం ఉండేవానికి కాదు, కానీ ఎవరైతే తన యజమానునికి విరోధముగా తన యజమానుని వస్తాడు, నా యజమానుడు దర్శిస్తాడని తెలిసి కూడా, యజమానుని ప్రణాళిక తెలిసి కూడా పట్టించుకోనకుండా సోమరితనంతోనూ బద్ధకముతోనూ తన ఇష్టానుసారంగా దాసులను, దాసిరాండ్రను కొట్టి తిట్టి ఆ గృహమంతా కూడా నానా విధాలైన బలహీనమైన పాపంతో కూడిన కార్యక్రమాలతో నింపినప్పుడు యజమానుడు వచ్చి తన దాసుడు ఆ విధంగా చేయటం చూడగానే అట ఆ దాసుని కంటే అనేకమైన దెబ్బలు తగులినట్లుగా ఆ వ్యక్తిని శిక్షించు చేస్తూ ఉంటాడట. ఇక్కడ మనం చదివినట్లయితే ఎవరికి ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయంటే, ఎవరైతే తన యజమానుని చిత్తం ఎరుగియుండి సిద్ధపడక యజమానుని చిత్తము చొప్పున జరిగింపక ఎవరైతే ఉన్నారో వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయట.
నిజమే ఈ వాక్య భాగము ఈరోజు నీకు నాకు ఖచ్చితంగా సరిపోతుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈరోజు ఎందుకని ప్రతి వ్యక్తికి కూడా అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి అంటే, దేవుని చిత్తము ఎరుగుయు, దేవుని మార్గం ఎరుగుయు, దేవుని ప్రణాళిక ఎరుగుయు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అన్న సంగతులన్నీ కూడా పూర్తిగా ఎరుగుయుండి కూడా ఆయా విషయాలన్నిటిని కూడా విస్మరించి ఆయా సంగతులన్నిటిని కూడా ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచనను సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నడవడం వలన యజమానుడు ఆ రోజు దాసునికి ఎలాగైతే దెబ్బలు విధించడం జరిగిందో ఈరోజు కూడా తండ్రి చిత్త మెరుగుయు లేదా దేవుని ప్రణాళిక ఎరుగుయుండి కూడా మనం ఆ విధంగా సిద్ధపాటు పడక లేదా దేవుని చిత్త ప్రకారం నడవలేక ఉండడం వలన అనేకమైన దెబ్బలు ఈరోజు తగులుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు ఆయన సంఘంలోనే ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దైవికమైన కార్యక్రమాల్లో అన్నిటిలో పాల్గొంటాము, కానీ తండ్రి చిత్తము తెలుసుకోవాలి లేదా ఏదైతే దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరిచాడో దాని ప్రకారం నేను నడుచుకోవాలని ఎంతమంది ఆశ కలిగి ఉంటాం ఈరోజు దేవుని దగ్గర. నాకు తెలియదండి నేనేం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయం నాకు తెలియదు అంటానికి లేదు. ప్రతిరోజు కూడా దేవుడు నీతో ఏదో ఒక మార్గాన్న ఏదో ఒక రూపేణ దేవుడినితో మాట్లాడుతూనే ఉంటాడు. అబ్రహాముతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు నీతో నాతో కూడా ప్రతి దినము ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మాట్లాడి నీవు నడవలసిన మార్గాన్ని, నువ్వు ఎంచుకోవలసిన విధానాన్ని, నువ్వు వెళ్ళవలసిన గమ్యాన్ని ప్రతి దాన్ని కూడా దేవుడు నీకు నాకు స్పష్టంగా తెలియజేస్తానే ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడిన మాటలను, దేవుడు తెలియచేసిన తన చిత్తాన్ని మనము విస్మరించి వాటిని సరిగా పట్టించుకోనకుండా వాటన్నిటి కూడా ప్రక్కన పెట్టి మనుషుని యొక్క ఆలోచన ప్రకారము, మన బుద్ధి యొక్క ఆలోచన ప్రకారము, లోకానుసారమైన వ్యక్తుల ప్రకారము కూడా మనం నడవడం ప్రారంభించినప్పుడు అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి ఈరోజు దేవుని బిడ్డలకి. జాగ్రత్త, నువ్వు దేవుని మార్గంలో ఉన్నావంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఖచ్చితంగా దేవుని చిత్తానుసారం నడిచే కొలది, దేవుని మార్గాల్లో నడిచే కొలది అత్యధికంగా నీ జీవితం అనేది ఆశీర్వదించబడతా ఉంటుంది. ఆయన మార్గాన్ని విడిచిపెట్టినా, ఆయన చిత్తానికి దూరంగా నడిచినా సరే అనేకమైన దెబ్బలు పాలవుతూ ఉంటావు నువ్వు. దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసిన మార్గము చాలా శ్రేష్టమైనది. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నీ గురించిన అన్ని విధాల ప్రణాళికలు దేవుడు రచించి ఉన్నాడు. ఏది కూడా యాక్సిడెంటల్గా ఏది కూడా జరగనే జరగదు. ప్రతి దాన్ని కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము తన చిత్తానుకూలంగా సమస్తాన్ని లెక్కించి సమస్తాన్ని చూచి నీకు ఆశీర్వాదకరమైన వాటి ద్వారానే దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తున్నామంటే దేవుని ప్రణాళిక, ఆయన కృప నీడలు ఎంతో హెచ్చుగా కనబడతా ఉంది. కానీ ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నామంటే ఆ చెడ్డదాసుడు చేసినట్లుగా దేవుని చిత్తం ఎరిగియు, దేవుని ప్రణాళిక తెలుసుకొని కూడా ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోలేక, ఆ విధంగా మనల్ని మనం దేవుని దగ్గర మలుచుకోలేక, లేదా దేవుడు మనతో మాట్లాడిన సంగతుల ప్రకారం మన అడుగులు ముందుకు వేయలేకపోతున్నాం గనుకనే అనేకమైన దెబ్బల పాలవుతున్నాం మనం. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం నడిచిన వారమే ఉండాలి, దేవుని ఇష్టానుసారంగా నడిచే వారమే ఉండాలి మనం దేవుని దగ్గర. చాలామంది అంటారు దేవుని చిత్తం నాకు తెలియదండి, దేవుని ప్రణాళిక అంటే నాకు తెలియదు, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని దగ్గరకు వస్తున్నాను, కానీ అన్ని రకాల దైవికమైన కార్యక్రమాలు చేస్తున్నాను కానీ నాకు దేవుని చిత్తం తెలియట్లేదటి, దేవుని ప్రణాళిక నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు వాక్యంను సరిగా గ్రహించనే గ్రహించట్లా. అందుకే యేసుక్రీస్తు చాలాసార్లు ఏం చెప్పారంటే, చెవి గలవాడు ఈ నా మాటలు వినునుగాక, చెవి గలవాడు ఈ నా మాటలు వినునుగాక. ఎందుకంటే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. నువ్వు వాక్యంను వింటున్నావు కానీ కళలు వస్తున్నాయి కానీ, దర్శనములు వస్తున్నాయి కానీ, వాగ్దానములు తీసుకుంటున్నావు కానీ, పాటలు పాడుతున్నావు కానీ, బైబిల్ ధ్యానం చేస్తున్నావు కానీ నువ్వు దాన్ని గ్రహించేటువంటి స్థితిలో కనుక లేకపోయినట్లయితే, అవి గ్రహించి వాటి ప్రకారం కనుక నడిచే స్థితిలో కనుక లేకపోయినట్లయితే దేవుని చిత్తం ఎప్పుడూ కూడా నీకు దూరంగానే ఉంటుంది. ఒక్కసారి ఈరోజు కూర్చొని గడిచిన జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కసారిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అనేక మార్లు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభించి వాటన్నిటినీ కూడా మనం పట్టించుకోనకుండా వాటన్నిటిని కూడా నిర్లక్ష్యపరచడం వలన దేవుని చిత్తము అనేక సార్లు దేవుడు మనకు తెలియజేసినా సరే మరలా మరలా అనేక మార్లు మనము ప్రభు దగ్గర పడిపోతా ఉన్నాం.
ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన చిత్తాన్ని తెలియచేయడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం జాగ్రత్తగా గమనించడం, ఆలకించడం ప్రారంభించినట్లయితే దేవుడు తన చిత్తాన్ని ఖచ్చితంగా మనందరూ కూడా దేవుడు బయలుపరిచే దేవుడే అన్నాడు. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని మాత్రం మనం కొద్దిగా వాక్యంలోంచి చూద్దాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమందును దేవునికి ఏం చెల్లించండి అన్నాడు దేవుడు ఇక్కడ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చేయుట దేవుని చిత్తము, మీ విషయంలో దేవుని చిత్తం ఇదే. ఈరోజు ఇది మాట్లాడాడు దేవుడు నీ దేవుని. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి నాకు తెలిస్తే దానిని పాటించిన దేవుని ప్రణాళిక గనక నాకు తెలియపరచబడితే దాని ప్రకారం నడవకుండా నేను ఎలా ఉంటాను, ఇంతవరకు అది నాకు తెలియదు, ఇంతవరకు నేనేం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలా ఉండాలి అన్న సంగతులు నాకు తెలియదు గనకనే నేను మూర్ఖంగా నడిచా. ఒకవేళ నాకు గనక అవన్నీ కూడా తెలిసినట్లయితే అలాగో నేను ఎందుకు ప్రవర్తిస్తాను అని మనం అంటాం చాలాసార్లు. చాలా సందర్భాల్లో మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి మనం సపోర్ట్ చేసుకుంటా ఉంటాం మాటలు, కానీ వాక్యంలోనూ కొంచెం లోతుగా వెళ్ళి కనుక చూసినట్లయితే అనేక మార్గాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దశలోనికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రతి విషయమందును దేవునికి ఏం చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది, మీ పక్షంగా ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఈరోజు నువ్వు స్తుతించలేకపోతున్నావు మనం దేవుని దగ్గర, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన సృష్టి కానీ, ఆయన మన చుట్టూ జరిగించిన కార్యాలను బట్టి కానీ దేవుణ్ణి మనం స్తుతించలేకపోతున్నాం. అందుకనే అనేక మా విషయాల్లో మనకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. నువ్వు స్తుతించగలుగుతున్నావు ఈరోజు దేవుణ్ణి. మనం స్తుతించాలంటే మనకు ఒక బలమైన కారణం కావాలి, ఆ కారణం కూడా మనకు నచ్చిందై ఉండాలి. మనకు నచ్చినట్లుగా, మనం అనుకున్నట్లుగా, మనం ఉద్దేశించినట్లుగా, మనకున్న ఆలోచన ప్రకారం కనుక ఏదన్నా జరిగితే అప్పుడు స్తుతించడానికి అడుగులు ముందుకు వేస్తాం. కానీ మనం అనుకున్న దానికన్నా, మనం ప్లాన్ వేసుకున్న దానికన్నా కొంచెం వ్యతిరేకంగా ఏదైనా జరిగిందనుకోండి, దేవుణ్ణి ససేమిరా స్తుతించడం అసలు అసలు స్తుతించే మనసు అనేది మనలో పూర్తిగా నాశనం చేయబడతా ఉంటుంది. కానీ వాక్యం ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే నీ పక్షంగా కానీ నా పక్షంగా కానీ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనమందరమట ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట, ప్రతి విషయంలో దేవుణ్ణి ఎడతెగక స్తుతించాలట. మన ఇష్టం ప్రకారం జరుగుతున్నా జరగకపోయినా పర్లేదు, కానీ దేవుని ప్రణాళిక ప్రకారం నీ జీవితంలో జరుగుతుంది లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఎంతో బాధ్యత తీసుకుంటున్నాడు. అందుకే వాక్యం ఉంది కదా, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడినే, ఆకాశ పక్షుల కన్నా మీరెంతో శ్రేష్ఠులు, అన్ని జనాంగముల కన్నా నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో విలువైన వారం మనము. ఈ జీవితాన్ని ఈ దైవీకమైన మార్గంలో నడుచుచున్నప్పుడు ఖచ్చితంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే దైవీకమైన చిత్తాన్ని గ్రహించి దేవుడు చిత్తానుకూలంగా మనం ఏం చేయడం ప్రారంభించాలి, నడవడం ప్రారంభించాలి. ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన మనతో మాట్లాడిన మాటల ప్రకారము మనం నడవడం ప్రారంభించాలి. మీరు ప్రతి విషయంలో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగు చేయుట దేవుని చిత్తమై ఉన్నది. ఎలాగు చేయుటట ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఈ విషయం నీకు తెలిసింది ఈరోజు, ఇప్పుడు దేవునితో మాట్లాడాడు. ఏమని నువ్వు అడిగావు కదా, ఇన్ని రోజులు మనం అడిగేవాళ్ళు ఏమని, ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి చెప్పు ప్రభువా, దాని ప్రకారం నేను చేస్తా, దాని ప్రకారం నేను నడుచుకుంటా. మరి వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడిని స్తుతించగలవా, ఈ రోజు నుంచి అయినా దేవుడిని గణపరచగలవా, ఇప్పటి నుంచి అయినా సరే నీ నోరు తెరిచి, నోట్లో సనుక్కోవడం మనసులో అనుకోవడం కాదు, కానీ నీ నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా దేవుడిని స్తుతించగలవంటే ఒక ఇంత ఆలోచిస్తాం మనం, ఒక ఇంత కూర్చొని నా పరిస్థితులన్నీ బాగాలేదు కదా, నేను అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు కదా, ఇప్పుడు నేను దేవుడిని ఎలా స్తుతించగలుగుతా, ఇప్పుడు నేను దేవుడిని ఎలా గణపరచగలుగుతా, నేను అనుకున్నది జరిగితే కదా నేను దేవుడిని స్తుతించేది, అక్కడే మనకి సమస్య ఏర్పాటు చేయబడతా ఉంది. దేవుని చిత్తము తెలిసింది కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు అనేసరికి, నువ్వు అనుకున్నట్లుగా జీవితం నడిపించబడట్లేదు అని నీకు గ్రహింపులకు వచ్చేసరికి ఆయన చిత్తము ఎరుగు కూడా ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదని స్పష్టంగా దేవునితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన చిత్త ప్రకారం నడవడానికి నువ్వు అడుగులు ముందుకు వేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగట్ల, పైగా తర్వాత కొద్ది దినాల తర్వాత మనం చెప్పేది ఏంటి, దేవుని దగ్గర వచ్చి
అంటే, అయ్యా నీ చిత్తం ఏదో నాకు తెలుసుంటే ఇలాగెందుకు చేసేవాడిని, నీ చిత్తానుకూలంగానే చేసేవాడిని కదా, ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు కనుక ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నానని చెప్పి తిరిగి మరలా దేవుని మీద నింద వేస్తాం. మనం చేసిన ఆ తప్పు కార్యక్రమాన్ని, తప్పు నిర్ణయాన్ని మనల్ని మనమే సమర్థించుకుంటాం తప్ప, వాక్యం దగ్గరకు వచ్చి వాక్యానుసారంగా దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు వినిపించిన సంగతులు, దేవుడు దర్శించిన వాటన్నిటిని కూడా ఒక్కసారి కూర్చొని ఆలోచించి ప్రార్థన చేసి కష్టమైన నష్టమైన వేదన ఏదైనా సరే వాటి ప్రకారం నడుచుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని సన్నిధిలో? తెలియదు తెలియదండి, నాకు అర్థం కావట్లేదు అంటానికి లేదు, జాగ్రత్తగా చెవి పెట్టి దేవుని వాక్యాన్ని ఆలకించి ఈరోజు, ఈ రోజు నుంచి నువ్వు గనక గ్రహింపు కలిగి మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి ద్వారా దేవునితో మాట్లాడతాడు, ప్రతి వ్యక్తి ద్వారా దేవునితో మాట్లాడతాడు, ఆకాశము ద్వారా దేవునితో మాట్లాడతాడు, అన్ని విషయాల ద్వారా, ప్రకృతి ద్వారా దేవునితో మాట్లాడతాడు, వినగలిగితే గాడిద ద్వారా బిలాముతో మాట్లాడినట్లుగా నీతో కూడా దేవుడు ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడే ఉన్నాడు. నువ్వు నేను ఆరాధించే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, మౌనంగా ఉండే దేవుడు కాదైనా, మోగ దేవుడు కాదైనా, రాయి కాదు, స్పందించలేని రాయి కాదు, జీవము కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, నమ్మదగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ప్రతి సమయంలో ప్రతి విషయంలో నీ పక్షంగా తన ధ్వజమును నిలబెట్టి నీ మీదకి ఏ ఆపద రాకుండా కాపాడుతున్నటువంటి జీవము కలిగిన గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుళ్ళు నడిచే సందర్భంలో ప్రతిరోజు ప్రతి విషయంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు తన చిత్తాన్ని వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనముల ద్వారా, బైబుల్ ధ్యానముల ద్వారా అనేక మార్లు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. తీరా ఆఖరికి వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే, దేవుడు నాతో ఏం మాట్లాడలా, దేవుని చిత్తం నాకు తెలియదు అంటాం. ఈరోజు ఈ వాక్యం ఒక్కటే నీకు చెప్పదలుచుకున్నా, ఈ వాక్యం ఒక్కటే మీతో మాట్లాడాలని ఆశపడతాను. ఏంటంటే, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది మీ పక్షంగా దేవుని చిత్తమై ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఇంతవరకు తెలియదు తెలియదు అని చెప్పి సణిగిన నీవు, ఇంతవరకు దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదని నన్ను అడిగిన నీవు ఈరోజు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెలిసింది కదా, ఈ రోజు నుంచి నన్ను స్తుతించడం ప్రారంభించు, ఘనపరచడం ప్రారంభించు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా లేకపోయినా సరే, విశ్వాసముతోనూ వాక్యం నీతో మాట్లాడి దేవునితో మాట్లాడాడు గనక ఆ మాటలను ఆధారం చేసుకుని వెలుచూపు వలన కాక విశ్వాసంతో వాక్యం పట్టుకుని నడవడం ప్రారంభించు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రార్థన చేశారు, తండ్రి ఈ పాత్ర నేను త్రాగలేకపోతున్నాను ప్రభువా, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. కఠినమైన శ్రమల గుండా, కఠినమైన శోధనల గుండా యేసుక్రీస్తు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన మరణ దినములు సమీపమైనప్పుడు, ఆయన మీద మరణం యొక్క లేదా సమస్త మానవాళి యొక్క పాపం ఆయన భుజాల మీద అధికంగా మోపబడతా ఉన్నప్పుడు, ఆయన ఆ పాప భారాన్ని భరించలేక, తండ్రి ఈ పాత్రలో నేను త్రాగలేకపోతున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ అంటాడు కదా, అయినను నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడు గాక. ఏది అనుకూలంగా లేదు యేసుక్రీస్తుకి అక్కడ. అందరూ దూరం అయిపోయి, అందరూ దూరం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా కఠినంగా మార్చబడి, కానీ అంత భయంకరమైన చీకటులను వేదనలను ఒంటరితనంలో కూడా యేసుక్రీస్తు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చిత్తము నెరవేర్చబడును గాక, నా ఇష్టము కాదు, నా ఇష్టాన్ని కొట్టివేయండి, నా ఆలోచనను కొట్టివేయండి, నా ఉద్దేశాలు ప్రక్కన పెడుతున్నా, నా ప్రణాళికలు ప్రక్కన పెడుతున్నా, కష్టమైన నష్టమైన ఏదైనా సరే ఈ సమయంలో నీ చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారం నేను నడుచుకుంటాను ప్రభువా. ఎంతమంది ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత తమ మార్గాలను ఎంతమంది విడిచిపెడుతున్నారు, ఎంతమంది తాము అనుకున్న ఆలోచన ప్రక్కన పెడుతున్నారు, అయ్యో ఇంతవరకు నేను తప్పు ఉద్దేశం కలిగి ఉన్నానే, దేవుని వాక్యం సరైన మార్గం నాకు బోధిస్తున్నప్పుడు ఇంతవరకు నేను నడిచిన మార్గం సరైనది కాదు అని చెప్పి తమ మార్గాన్ని అసహించుకొని తన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత దైవీకమైన మార్గంలో నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని దగ్గర? దేవుడు మాట్లాడలేదు అని నెపం వేయడానికి వ్యతిరేకంగా జరిగించేసరికి అనేకమైన దెబ్బలు దాసుడికి తగులుతున్నాయి. ఈరోజు నీకు తగిలే దెబ్బలన్నీ కూడా నీ మూర్ఖత వల్ల కలుగుతున్నాయి, నీ అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నా సరే, దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నా సరే, కాదు లేదు లేదు అవదు జరగదు ఇది కాదు ఇలాగూ కాదు అని చెప్పి
నీ సొంత నిర్ణయాలను బలపరుచుకోవడానికి అనేకమైన వంకలు చెప్పి దేవుని దగ్గర ఆయన చిత్తాన్ని మరుగుపరుస్తూ ఉన్నా, ఇష్టానుసారంగా నడుస్తున్నా. అందుకే ఈరోజు అనేక మంది బిడ్డలకి అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి, ఎదురు చూడని దెబ్బలు తగులుతున్నాయి, అనుకొనని దెబ్బలు తగులుతున్నాయి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఆశలు నీ ఉద్దేశాలు నెరవేర్చబడటం కాదు, దేవుడు ముందుగానే నీ కొరకు నా కొరకు ఏ ప్రణాళిక అయితే రచించి ఉన్నాడో, ఏ మార్గాన్ని అయితే నిర్దేశించున్నాడో ఆ మార్గముల గుండా నడవడానికి, ఆ మార్గం గుండా నడవడానికి ఏదైతే ఆటంకంగా ఉందో వాటన్నిటిని కూడా అసహించుకొని, తండ్రి నీ చిత్త ప్రకారమే నడుస్తాను ప్రభువా. బైబిల్లో ఒక మాట ఉంది, ఆశగల ప్రతి ప్రాణాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడట. అనేసరికి మనమేమనుకుంటామంటే మనకు నచ్చినవన్నీ కోరుకుంటా ఉంటాం. జాగ్రత్త, నీకు నచ్చినవన్నీ నీకు ఆరోగ్యాన్ని తీసుకురావు. నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే నువ్వు దీవించబడినట్లు కాదు. అవ్వకి ఆ పండు, దేవుడు తినొద్దన్న పండు కంటికి రమ్యమైనదిగా కనబడింది, చాలా సౌందర్యవంతం కనబడింది, రుచి కలిగిన ఫలముగా కనబడింది, మంచిదిగానే కనబడింది. కానీ తిన్న తర్వాత పూర్తిగా శపించబడింది, మహిమను కోల్పోవడం జరిగింది. ఈరోజు కూడా నువ్వు నేను నీకు నాకు కనబడే పరిస్థితి కూడా మనకు అనుకూలంగా ఉండడం కాదు, మనకు నచ్చిందా లేదా కాదు, మనం అనుకున్నట్లుగా ఉందా లేదా కాదు, దేవుని చిత్త ప్రకారం ఉన్నదా లేదా. ఒకవేళ ఏ పరిస్థితి అయినా సరే, ఏ ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, ఏ చిన్న కార్యక్రమం అయినా సరే దేవుని చిత్తంగా కనబడకపోతే సరికి దాన్ని నువ్వు అసహించుకోవడం ప్రారంభించు. ఒకవేళ ఆ కార్యక్రమం నీకు అనుకూలంగా కనబడినా సరే అది దేవునికి వ్యతిరేకమైంది కనుక నీ కంటికి అనుకూలంగా కనబడిన పరిస్థితిని కూడా అసహించుకోవడం ప్రారంభించు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుని చిత్తం నీకు తెలుసు గనక, దేవుని ప్రణాళిక నీకు తెలుసు గనక, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక, ఆయన చిత్తం ఎరుగు ఇండు కూడా శబ్దపడిన దాసుడు తగిలిన దెబ్బలు నీకు నాకు తగలకుండా ఉండాలంటే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు గ్రహించి వాటిని హృదయంలో పెట్టుకొని ఆయన చిత్తానుసారంగా నడవడం ప్రారంభించాలి మనం దేవుని దగ్గర. ఆమెన్, హల్లెలూయా. దానికి మించిన సంతోషం మరొకటి ఉండదు. మనం అనుకుంటాం, మనం అనుకున్నట్లుగా జరిగితేనే నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకుంటాం, కాదు. దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు నీ పక్షంగా రచించిన విధానాల ప్రకారం గనక నీ జీవితంగా నా జీవితంగానే గనక నడిపించబడినట్లయితే ఆ జీవితం ఎంతో ఫలభరితమైన జీవితం, ఎంతో సంతోషదాయకమైన జీవితం, ఎంతో దీవెనకరమైన జీవితం. తండ్రి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా, లేదా తెలియచేస్తున్న ఆయన చిత్తాన్ని ఆయన ప్రణాళికను గ్రహించి అది మనకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ సరే ఆ మార్గాల గుండా నడవడం గనక ప్రారంభించినట్లయితే పెండ్లి కుమారుడు వచ్చి ఆ దాసుని, మంచి దాసుని ఎలాగైతే ఆశీర్వదించి విలువైన స్థలంలో తీసుకెళ్లాడో, తండ్రి అనే దేవుడు కూడా ఆయన చిత్తాన్ని ఎరిగిన మనమందరం కూడా ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నాము గనక ఖచ్చితంగా ఇప్పుడున్న స్థితి నుంచి మరొక స్థితిలోనికి ఖచ్చితంగా మనందరం కూడా నడిపించగలడు. ఆమెన్, హల్లెలూయా. మరి ఒక లేఖన భాగం చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. కీర్తన గ్రంథము 40:8 చదువుకుందాం. 40:8 దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము. దావీదు భక్తునికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందంటే తాను అనుకున్నది చేస్తున్నప్పుడు కాదు, కానీ నీ చిత్తము నేను తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం గనక నేను నడిచినట్లయితే అదే నాకు సంతోషకరమైన జీవితము అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. నిజమే, మనం అనుకున్నట్లుగా జరుగుతున్నా జరగకపోయినా సరే అది కాదు కానీ ప్రాముఖ్యమైంది, దేవుడు నీ పక్షంగా నా పక్షంగా రచించిన ప్రణాళిక చొప్పున జీవితం నడిపించబడుతుందా లేదా, లేదా ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరిచిన విషయాలను బట్టి నువ్వు నడుచుకుంటున్నట్లయితే దాని ద్వారానే దేవుడు నీకు సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించగలడు. ఈరోజు ఎందుకని అనేక మందికి అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి అంటే ఆయన చిత్తం ఎరుగుయు దాని ప్రకారము జరిగింపక, దాని ప్రకారం సిద్ధపాటు పడక ఉండటం వల్ల అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి. ఇంతవరకు తగిలిన దెబ్బలు చాలు, ఇంతవరకు పడిన బాధలు చాలు, ఇంతవరకు పడిన అవమానము చాలు. ఇక నుంచైనా సరే శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మార్గముల గుండా నీ జీవితం నడిపించబడాలంటే ఒకటే మార్గము, ఆయన చిత్తమును గ్రహించి దాని ప్రకారం నడవడం ప్రారంభించు. యేసుక్రీస్తు ప్రార్థన చేశారు కదా, నా ఇష్టము కాదు నీ చిత్తము జరుగునుగాక, తండ్రి నీ చిత్తము పరలోకమున నెరవేర్చబడినట్లుగా భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక. ఆమెన్, హల్లెలూయా. తండ్రి చిత్తము నీ జీవితంలో నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఆ చిత్తమును తెలిసిన మనము నిర్లక్ష్యముగా కాకుండా
జ్ఞానము కలిగి బుద్ధి గల కన్యకల వలె మన దీవిటలను కాపాడుకున్న వారి వలె ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించినట్లయితే అమూల్యమైన శ్రేష్టమైన మార్గములు గుండా దేవుడు ప్రతి వ్యక్తిని కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయమే దేవుని చిత్తము. ఇక నుండి నువ్వు మౌనముగా ఉండకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణమున ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించే వ్యక్తిలాగా ఉన్నట్లయితే నువ్వు సంతోషించే వ్యక్తిలాగా ఉంటావు, దీవించబడే వ్యక్తిలాగా ఉంటావు, అభివృద్ధి చెందే వ్యక్తిగా దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవ, మీకు స్తోత్రాలు. నీ చిత్తం ఎరుగు ఉండి కూడా దాని ప్రకారం జరిగింపని దాసుడు ఏ విధంగా అయితే దెబ్బలు తిన్నాడో, అలాగే ప్రభు అనేక మార్లు మేమందరము కూడా నీ చిత్తం ఎరుగుయు నీ ప్రణాళిక తెలుసుకొని వాటి ప్రకారం నడవక బద్ధకముతోనూ మూర్ఖత్వంతోనూ వ్యతిరేకముగా నడవడం వలన తండ్రి అనేకమైన దెబ్బలు మా జీవితాల్లో తగిలినాయి ప్రభా. ఇక నుంచి మా జీవితము దెబ్బలు తగిలి గాయపరచబడి దూరంగా విసిరివేయబడినట్లుగా కాకుండా నీ యొద్దకు నడిపించబడి శ్రేష్టమైన సమాధానకరమైన పరిస్థితుల్లో మా జీవితాలు ఉండునట్లుగా నీ చిత్తమును మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ చిత్తం ఎరిగిన మేమందరము కూడా ప్రభా నీ చిత్త ప్రకారం సిద్ధపడి నీ వాక్య ప్రకారం నడిచి తండ్రి సమాధాన కరమైన స్థితిలోనికి నడిపించబడుతూ సహాయం దయచండి. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ వాక్యమును ఆలకించారో ప్రతి బిడ్డను దీవించండి. నీ చిత్తానుసారంగా నడుచుటకు తగిన ఆత్మాభిషేకాన్ని బలమును క్షేమాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. అందరూ మేమందరం కూడా కలిసి నీ చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చబడటకు సహాయము దయచేయండి. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రతి బిడ్డను అభివృద్ధిపరిచి దీవించి వర్ధిలు చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఒక కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాము. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు డయల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి సమస్యను గురించి కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలని దర్శించబోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితికి మించి ఒక ఉన్నతమైన స్థలం వైపు దేవుడు మీ జీవితాన్ని నడిపించబోతున్నాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.